కడప జిల్లా ప్రొదుటూర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో నలుగురు నిందితులను ప్రొదుటూర్ 1 టౌన్ పోలీస్ అరెస్ట్ చేసి వారి నుంచి 166.7 గ్రాముల బంగారం ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొదుటూర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొదుటూర్ డీఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రొదుటూర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 166.7 గ్రాముల బంగారం ఒక ద్విచక్ర వాహనం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో మరో నిందితుణ్ణి అరెస్ట్ చేసి 300 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రొదుటూరులో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఒక ఈశ్వరెడ్డి నగర్లో 2 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. అయితే ఆ దొంగతనం గురించి ఎలక్షన్స్ లో కూడా బాగా అంటే వాళ్ళ గురించి బాగా విచారణ చేయడం, ఎక్కడ దొంగతనం చేశారు, వాళ్ళు ఎక్కడ చేస్తున్నారని బాగా విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగానే మాకు నిన్నటి దినము ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్నమాట. ఎర్రగుంట్ల బైపాస్లో వాళ్ళు వెహికల్ వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటే అందులో మన ముద్దాయిలైన షేక్ సద్దాం హుసేన్, షేక్ మహబూబ్ బాషా, షేక్ చిన్న అబ్బాస్ వీళ్ళందరూ ఎవరైతే ముద్దాయిలు మన కేసులు ముద్దాయిలు వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని విచారించగా వీళ్ళు ఏంటంటే ప్రొద్దుటూరులోన ఎర్రగుంట్ల, ప్రకాశం జిల్లా గిద్దలూరు, బేస్తవారిపేట, తర్వాత కర్నూలు జిల్లా బోరవకల్లు దొంగతనం చేశారని ఒప్పుకున్నారు. అయితే వీళ్ళతో పాటు వీళ్ళు ఎవరైతే రిసీవర్గా కూడా ఒక జొన్నగడ్డల పుల్లనాయుడికి ఏదైతే బంగారం దొంగతనం చేస్తారో వాళ్ళు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు అతను డిస్పోజ్ చేస్తారు. సో మొత్తం మనకి టోటల్ రికవరీ వచ్చేసి 2 బంగారు గాజులు, 3 నల్లపూసల దండాలు, 1 తాలిబొట్టు అనేవి వీళ్ళ ముగ్గురు నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే గిద్దలూరులో హీరో హండా సిడీ డీలక్స్ మోటార్ వెహికల్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. అలాగే ఎర్రగుంటలో అరెస్ట్ అయిన పుల్లనాయుడి దగ్గర నుంచి ఒక బంగారు హారము, ఒక ఉంగరము, ఒక జత కమ్మలు, ఒక నల్ల దండ, ఒక సాదా బ్రేస్లెట్, 2 సాదా చిన్నపిల్లల గాజులు స్వాధీనం చేసుకున్నాము. టోటల్ రికవరీ సొత్తు చూస్తే 166 గ్రామ్స్ టోటల్ బంగారము, తర్వాత దీని విలువ వచ్చి 7.15 లాక్స్, తర్వాత ఒక మోటార్ సైకిల్ వాల్యూ 50,000, టోటల్ కలిపితే రికవరీ వచ్చేసేది 7.65 లాక్స్. ఇది ప్రొద్దుటూరు 1 టౌన్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్. అయితే వీళ్ళు ఎవరైతే ఈ నేరస్తులు ఉన్నారో వాళ్ళు ఇంకా ఇంటరాగేట్ చేయగా వీళ్ళ నేపథ్యం చూస్తే వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. ఎక్కడెక్కడంటే వీళ్ళు కర్నూలు, నంద్యాల, అదోని, నందికొట్కూరు, తర్వాత కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి, హోస్పేట్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లా సత్యనపల్లిలో కూడా, అలాగే తెలంగాణ హైదరాబాద్లో కూడా, నల్గొండలో కూడా దొంగతనం చేశారు. వీళ్ళు ఆల్రెడీ 2016 నుంచి 18 వరకు దొంగతనం కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ మన కేసులో వచ్చేసరికి ఒక 2 మంత్స్ హైదరాబాద్లో కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉండి బయటకు వచ్చి మన ఎక్కడైతే మన కర్నూలులో కూడా, తర్వాత మన ప్రొద్దుటూరులో దొంగతనం చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఈ దొంగతనం చేసిన వచ్చిన సొమ్ముతో ఈ గోవా, హైదరాబాద్ వెళ్ళి జలసాలు చేస్తూ ఉంటారు. సో ఈరోజు మనము ఈ కేసులో చాలా కష్టపడి మన ప్రొద్దుటూరు 1 టౌన్ సీఏ గారు, తర్వాత ఎస్ఐ శివశంకర్ గారు, తర్వాత వాళ్ళ సిబ్బంది నాగా, తర్వాత మిగతా కానిస్టేబుల్స్ కూడా అందరూ కూడా చాలా కష్టపడ్డారు. దీనికోసం చాలా ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. చివరికి నిన్న రికవరీ చేయడం జరిగింది. ఇంకా మాకు ఇక్కడికి వస్తున్నారని ఆల్రెడీ మొత్తం మన తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర స్టేట్లో ఉన్న పోలీసులతో కోఆర్డినేషన్తో ఉంటూ వాళ్ళ యొక్క అడుగుజాడలు మీద నిఘా ఉంచడం జరిగింది. సో నిన్నటి దినము మనకి ఇట్లా ఈ రూట్ గుండా వెళ్తున్నారని తెలిసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే గోల్డ్ షాప్ ఒకరిది గంగన మూలే శివాజీ శ్యామరావు అనే వ్యక్తి దగ్గర ఒక అతను ఎవరంటే చౌహాన్ అనే వ్యక్తి వర్కర్గా పనిచేశాడు. అయితే అతని దగ్గర నమ్మకంగా ఉంటూ ఒక 30 తులాల బంగారము దొంగతనం చేయడం జరిగింది. దాన్ని కూడా నిన్న వెంటనే ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే మన రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళి వాళ్ళు సోలాపూర్ వెళ్తుండగా మన వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా మొత్తం రికవరీ చేయడం కూడా జరిగింది. విత్ ఇన్ 24 అవర్స్లో దాని మీద